కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఫామ్ హౌస్ లో పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు ఏపీకి చెందిన గుత్తా సుమన్ సహా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ ను సినీ నటుడు నాగశౌర్య తండ్రి వద్ద అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బర్త్డే వేడుకకు ఒకరోజు అద్దెకు ఫామ్ హౌస్ ను సుమన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడలో గుత్తా సుమన్ పై భూ కబ్జా కేసు ఉన్నట్లు సమాచారం ఉంది. ఏపీలో ఆయన చేపట్టే కార్యకలాపాలపై ఆరా తీసిన పోలీసులు ఎన్జీఓ పేరుతో సుమన్ డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ ఆయన పలు స్థిరాస్తి మోసాలకు పాల్పడినట్లు నార్సింగి పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఫామ్ హౌస్ లో పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు ఏపీకి చెందిన గుత్తా సుమన్ సహా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ ను సినీ నటుడు నాగశౌర్య తండ్రి వద్ద అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బర్త్డే వేడుకకు ఒకరోజుకు అద్దెకు ఫామ్ హౌస్ ను సుమన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడలో గుత్తా సుమన్ పై భూ కబ్జా కేసు ఉన్నట్లు సమాచారం ఉంది. ఏపీలో ఆయన చేపట్టే కార్యకలాపాలపై ఆరా తీసిన పోలీసులు ఎన్జీఓ పేరుతో సుమన్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపి గుర్తించారు. అక్కడ ఆయన పలు స్థిరాస్తి మోసాలకు పాల్పడినట్లు నార్సింగి పోలీసులు దర్యాప్తు వెల్లడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఫామ్ హౌస్ లో పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు ఏపీకి చెందిన గుత్తా సుమన్ సహా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ ను సినీ నటుడు నాగశౌర్య తండ్రి వద్ద అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. పేకాట ఆడుతూ అడ్డంగా అరెస్ట్ అయిన వ్యక్తులు నాగశివర్య ఈ అద్దెకు బర్త్డే అద్దెకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దీంట్లో పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసులకు పక్కా సమాచారం అందజేసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. దాడుల్లో 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 675,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీరందరిని ఇప్పుడు నార్సింగి ఎస్ఓటి నుంచి రాజేంద్ర నగర్ కోర్టుకి వీళ్ళందరినీ హాజరు పరచని ఉన్నారు. దారి మధ్యలోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని రాజేంద్ర నగర్ కోర్టుకి వీరందరినీ తీసుకొని వస్తున్నారు.
ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. జిల్లాలోని అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సిబ్బంది నిర్వాకం ఆలస్యంగా